రేపు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ప్రచారం రేపటితో ముగియనుండటంతో ప్రచారం మరింత స్పీడప్ చేసింది బీఆర్ఎస్. సిట్టింగ్ స్థానాన్ని కాపాడుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతుంది. ఇప్పటికే హరీష్, కేటీఆర్ వరుస సమావేశాలు ఏర్పాటు చేసి యూత్ను ఆకర్షించే ప్రయత్నం చేశారు. ఇక చివరి రోజు ప్రచారంలో భాగంగా ఓటర్లను ప్రత్యక్షంగా కలిసే ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్తోనే యువతకు న్యాయం అనే ప్రచారాన్ని విస్తృతంగా చేస్తున్నారు. రైట్, ఇక బీఆర్ఎస్ ప్రచారానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల బైపోల్లో ఖచ్చితంగా గెలవాలని చెప్పి కంకణం కట్టుకున్నారు కేటీఆర్. ఆయన భుజాన పైనే ఏనుగుల రాకేష్ రెడ్డిని ఎత్తుకున్నట్లే కనిపిస్తుంది. ఆయన ప్రచారం సరళి చూస్తే డే వన్ నుంచి కూడా ప్రచారం ఎప్పుడైతే అభ్యర్థిగా షురీ చేస్తారో అప్పటి నుంచి కేటీఆర్ చాలా బిజీగా ఉంటున్నాడు. నల్గొండ వరంగల్ ఖమ్మం జిల్లాల్లో వచ్చేటువంటి మొత్తం 34 కాన్స్టిట్యూన్సీస్లో ఫోకస్ పెట్టిర్రు. అక్కడ ఉన్నటువంటి ముఖ్య నేతలతో మాట్లాడారు. పట్టభద్రులు తమ వైపు ఉండేలా, రాకేష్ రెడ్డికి మద్దతు తెలిపేలా, ఓట్లు వేసేలా కాంగ్రెస్ పార్టీకి చేసినటువంటి ఏవైతే హామీలు ఇవ్వలేదో వాటికి సంబంధించి చెప్పినటువంటి కాంగ్రెస్ చెప్పినటువంటి ఆ హామీలు నెరవేర్చలేదో వాటిని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత తమ హయాంలోనే ఎక్కువ శాతం ఉద్యోగ అవకాశాలు యువతకు కల్పించినాం కాబట్టి పట్టభద్రులు తమ వైపు ఉంటారనేటువంటి ధీమాను ప్రస్తుతానికైతే బీఆర్ఎస్ పార్టీలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు కేటీఆర్, మరోవైపు మాజీ మంత్రి హరీష్ రావు చాలా స్పీడ్గా ప్రచారంలో దూసుకుపోతున్నారని చెప్పాలి. చౌటుప్పల్లో ఇవాళ ఉమ్మడి వరంగల్కి సంబంధించి చౌటుప్పల్లో కేటీఆర్ నేరుగా యువతతో ఇంటరాక్ట్ అవుతారు. వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు కావచ్చు, ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కావచ్చు, నోటిఫికేషన్స్ ఏవేవి పెండింగ్ ఉన్నాయి, ఇంకా రావాల్సినవి ఏమున్నాయి, ఏ శాఖల్లో ఖాళీలు ఉన్నాయనేటువంటి విషయాలపైన, ఏ డిపార్ట్మెంట్లో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయనేటువంటి విషయాలపైన మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఇక రేపటితో ప్రచారం ముగియనుంది కాబట్టి రేపటి వరకు ఎండ్ వరకు కూడా హరీష్ రావు, అదేవిధంగా కేటీఆర్ సీనియర్ లీడర్లంతా కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 34 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలకి వాళ్ళ కోఆర్డినేటర్లుగా అదేవిధంగా కమిటీలు ఏర్పాటు చేస్తారు. వాళ్ళు పూర్తిస్థాయిలో కోఆర్డినేట్ చేయాలి. పట్టభద్రులు ఏ రకంగా రాకేష్ రెడ్డికి మద్దతు తెలపాలి, వాళ్ళకి ఏ అంశాలను చెప్పాలి అనేటువంటి విషయాలపైన పూర్తిస్థాయిలో ఇప్పటికే దిశానిర్దేశం చేస్తారు. తెలంగాణ భవన్లో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో కూడా నేరుగా కేటీఆర్ఏ చాలామంది ముఖ్య నేతలతో ఇంటరాక్ట్ కావడం జరిగింది. ఎందుకంటే గతంలో చూసుకుంటే బీఆర్ఎస్ పార్టీ పవర్లో ఉన్నప్పుడు జరిగినటువంటి ఎన్నిక సరళి ఒకలాగా ఉండే, ఎందుకంటే మొన్నటి అసెంబ్లీ ఫలితాల తర్వాత కూడా చూసినాం. ఆ తర్వాత నెల తిరగకముందే మళ్ళీ ఎంపీ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి. ఎంపీ ఎలక్షన్స్లో జరిగినటువంటి ఓట్ల సరళితో కాస్త కన్ఫ్యూజన్లో కాస్త ఆందోళనలో పార్టీ ఉన్నప్పటికీ క్యాడర్లో మాత్రం ఆత్మస్థైర్యాన్ని నింపే ప్రయత్నం అయితే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. ఏనుగుల రాకేష్ రెడ్డిని మెజార్టీతో గెలిపించాలని చెప్పి ఇప్పటికే పార్టీ చీఫ్ కేసీఆర్ కూడా పూర్తిస్థాయిలో కింది స్థాయి లీడర్లకి ముఖ్య నేతలకి దిశానిర్దేశం చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో మరోవైపు 2007 నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కావచ్చు, అదేవిధంగా జరిగినటువంటి ఇప్పటివరకు జరిగినటువంటి మొత్తం 4 ఎన్నికలకు సంబంధించి చూసుకుంటే కనుక 2 పలరాజేశ్వర్ రెడ్డి గెలుపొందిరు. మొన్న జనగామ ఎమ్మెల్యేగా ఆయన గెలుపొందిన తర్వాత బై ఎలక్షన్ అనివార్యమైంది. ఆయనకు సంబంధించినటువంటి తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా ప్రస్తుతానికైతే రాకేష్ రెడ్డి పైన ప్రచారం ఉంది. సో ఖచ్చితంగా ఆయన్ని గెలిపించుకోవాలని చెప్పి పల్లరాజేశ్వర రెడ్డి వర్గం అంతా కూడా సాయశక్తుల ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మొట్టమొదటిసారిగా 2007 దిలీప్ కుమార్ ఆయన గెలిచారు. మళ్ళీ 2009 బై ఎలక్షన్ వచ్చింది, అప్పుడు కూడా ఆయన గెలిచారు. ఆ తర్వాత నుంచి పల్లరాజేశ్వర రెడ్డి గెలుచుకుంటూ వస్తున్నారు. ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీకి ఈ ఉమ్మడి 3 జిల్లాలకు సంబంధించి కంచుకోటగా ఉంది కాబట్టి, ఇప్పుడు అధికారం కోల్పోయింది కాబట్టి, అధికారంలో లేదు కాబట్టి ఏ రకంగా మళ్ళీ ఆ యొక్క స్థానాన్ని గెలిపించుకుంటారు అనేటువంటి అంశాలపైన మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో ఉన్నటువంటి తీర్మార్ మల్లన కూడా గత ఎన్నికల్లో కూడా ఆయన పోటీ చేశారు. ఆయన సెకండ్ స్థానంలో ఉన్నారు, ఓటు షేరింగ్ కూడా ఆయనకు ఎక్కువ శాతం వచ్చింది కాబట్టి ఇవన్నీ బేరోజు వేసుకొని ఖచ్చితంగా ఈ సీట్ను మాత్రం బీఆర్ఎస్ఏ కైవసం చేసుకోవాలని చెప్పి పూర్తిస్థాయిలో విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తోంది.